ఎగువ కాపర్ డ్యాము ఆ మిగిలినటువంటి ఆ 15-20% పూర్తి చేయకపోవడం వల్లే ఆ గ్యాప్ నుండే మొత్తం వరద నీరు ప్రవహించేటువంటి మార్గం ఉండడంతో ఆ యొక్క వరద నీరు సుడులు తిరుగుతూ ఆ డయాఫ్రమ్ వాళ్ళకి ముందున్నటువంటి ఇసుకను సైతం 56 అడుగులు క్రిందికి అగాధాల మాదిరిగా ఏర్పాటు పోయి మరి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది అని చాలా క్లియర్ గా ఐఐటి హైదరాబాద్ నిపుణులు తమ రిపోర్ట్లో ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? ఏ పని చేయకుండా 2019 నుంచి 2 జూలై నెల వరకు 13 నెలలు ఏ పని లేకుండా ఉన్న ఏజెన్సీలు రద్దు చేయడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చింది అని ఐఐటి హైదరాబాద్ నిపుణులు మరి నీతి ఆయోగ్ కమిటీ రిపోర్ట్లో ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? రేపు ఆ యొక్క ప్రాజెక్టుకి కానీ డ్యామ్కి కానీ భద్రత విషయంలో ఇబ్బంది వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది? ఒకే వర్క్ని 2 ఏజెన్సీలు పనిచేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు రేపు ప్రమాదం వస్తే అని పీపీఏ సీఈఓ ఆ రోజునటువంటి జైన్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం వాస్తవం కాదా? ఇటువంటి ఏజెన్సీల్ని మార్చడం సమయం ఆలస్యం అవడమే కాకుండా భద్రత విషయంలో కూడా బాధ్యత ఉండదు అని చాలా క్లియర్ గా పీపీఏ మినిట్స్ లో ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి పోలవరం ప్రాజెక్టును ముంచేసేటువంటి ప్రయత్నాన్ని ఎండగట్టినటువంటి మాట పీపీఏ రిపోర్ట్స్ లో మినిట్స్ లో ఉన్నటువంటి మాట వాస్తవమా కాదా? ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి, ఆంధ్రప్రదేశ్